హెచ్ఎండి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అట్ బీబీ నగర్ ఇన్ హైదరాబాద్. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం సర్కార్ పై తన విమర్శల జోరు పెంచారు. ముఖ్యంగా 2014 ఎన్నికల్లో తమ జాతికి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు తెలుగుదేశం సర్కార్ ఆ హామీని పెడచెవిన పెట్టిందన్నారు. ఇప్పటికే పలుసార్లు తాను పాదయాత్ర చేయడానికి సిద్ధమయ్యానని కానీ సర్కార్ అనుమతి లేదని ఆయన అన్నారు. తనపై పోలీసుల చేత ఉక్కుపాదం మోపిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ముఖ్యంగా కాపులకు బాబు ఇచ్చిన హామీనే తాము అడుగుతున్నామంటూ ఆయన డిమాండ్ చేశారు. ఇక డిసెంబర్ 6వ తేదీన కాపులు బాబుకు ఫైనల్ డేట్ ఇచ్చారు. ఆ సమయంలో కాపుల రిజర్వేషన్ పై ఏదో ఒకటి తేల్చాలని ముద్రగడ గతంలో డిమాండ్ చేశారు. తాజాగా ముద్రగడ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు 2 నెలల్లో అమలు చేస్తామని, కాకినాడ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సీఎం చెప్పారని, అప్పుడే 2 నెలల సమయం గడిచిపోయిందంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇక చంద్రబాబుకు ఫైనల్ డేట్ ఇస్తున్నామంటూ డిసెంబర్ 6వ తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కాపులకు తీపి కబురు చెప్పాలని ముద్రగడ గుర్తు చేశారు. త్వరలో కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించే రోజు వస్తుందని, అందుకే బీసీ నేతల చేత తమను తిట్టిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఇటువంటి రాజకీయాలు తాను ఎప్పుడూ చూడలేదని, టీడీపీకి ఉసుగొలుపు తత్వం ఉందంటూ ఆయన ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు ఇస్తే బీసీలు నష్టపోతారని చంద్రబాబే చెప్పిస్తున్నారంటూ, అన్నిటికీ కర్త కర్మ క్రియ బాబే అంటూ ఆయన ఫైర్ అయ్యారు. భవిష్యత్తులో తగాదాలు రాకుండా తమకు కల్పించే రిజర్వేషన్లలో ABCD వర్గీకరణ ఉండాలంటూ ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. మరి చూడాలి, ఇక 10 రోజుల సమయం మాత్రమే బాబుకు రిజర్వేషన్లపై ఉంది. కాపులు ఎటువంటి ప్రణాళికతో ముందుకు వస్తారు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.